టిఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు రేవంత్ రెడ్డి. లిక్కర్ కేసులో మిగతా వారిని ఢిల్లీలో విచారించి కవితను మాత్రం అనుమతి కోరడం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడే అసలు విషయం ఏంటో తెలుస్తోందన్నారు. నిజంగా కేసీఆర్ అవినీతి చిట్ట బయటపెట్టాలంటే కోకాపేట భూములు, బంగారు కూలీ, ఇతర కేసులపై విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఎన్నికల కమిషన్కు చేసిన ఫిర్యాదులపై ఇప్పటికీ స్పందన లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ టీఆర్ఎస్ వీధి కుక్కలాగా కొట్లాడుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఎమ్మెల్యే కొనుగోలులో ఏసీబీ సిట్ ద్వారా మేము వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఉరిదీస్తామని, వాళ్ళేమో ఢిల్లీ లిక్కర్ స్క్వామ్లో కేసీఆర్ కుటుంబం ఉన్నది కాబట్టి కేసీఆర్ కూతుర్ని, కేసీఆర్ కుటుంబాన్ని ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉరిదీస్తామని వాళ్ళు నాటకాలు. ఇన్ని రోజులు జరిగిన విచారణలో అందరినీ ఢిల్లీకి పట్టుకపోయారు, నోటీసులు ఇచ్చింది, అన్ని రకాలుగా వాళ్ళను కొట్టిండ్రు, హింసించిండ్రు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఆ రకంగా విచారణ చేసిన సిబిఐ ఈడీ ఇవాళ అమ్మగారు దొరసాని మీరు ఎక్కడున్నారమ్మా, మీరు దర్శనమిస్తే మేము దర్శించుకుంటాం, మీ కాళ్ళకు దండం పెట్టుకుంటాం, మీరు చెప్పింది రాసుకుంటాం, మీరు పెట్టింది తింటాం, మీరు మాకు ఒక అవకాశం ఇవ్వని లేఖ రాస్తే.